అందరికి నమస్కారం. నేను మికిరణ్ వర్మ. మనం ఈ రోజు బాబుల్ని చూసి కోతులు ఎందుకు పారిపోతాయి అనే విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. అయితే మనకి బాబుల్ అనేవి ఎక్కువగా కోతుల జాతిలో అతి ప్రమాదకరమైన జీవుల కింద మనం చూస్తుంటుంటాం. ఎందుకంటే మామూలు జీవుల్లాగే ఇవి మామూలు శాకాహారం తిన్నా సరే రెండు శాకాహారం మరియు మాంసాహారాన్ని కూడా తింటుంటాయి. అంతేకాకుండా బాబుల్ ఎక్కువ కోపంతో ఎక్కువ ఉద్వేగంతో ఎప్పుడూ పోట్లాడడానికి సిద్ధంగా ఉండేటట్టు అంతేకాకుండా వాటి శరీరం కోతుల కంట దృఢంగా బలంగా ఉంటుంటుంటుంది. దాంతో పాటు కోతి పళ్ళుతో పోల్చుకుంటే బాబుల్లా పళ్ళు గట్టిగా దృఢంగా ఇంకా భయంకరంగా మనకి కనిపిస్తుంటుంటాయి. వాటి అరుపులు కూడా కోతుల కంట కిరాతకంగా భయంకరంగా బాబుల్ అరుపు అనేవి వేరే జీవులను కూడా భయపెట్టేటట్టే చేస్తుంటుంటాయి. అందుకే ఎక్కువగా జంతువులు అనేవి ఇలాగ బాబుల దగ్గర నుంచి కాస్త దూరంగా నివసించడం బాబుల్ వాటి ఆహారంతో ఆటలాడుకోవడం లాంటివి చేస్తుంటుంటాయి. అందుకే బాబుల చిన్న చిన్న జీవుల్ని పలహారం కింద భుజ చాలి అని అనుకునేటప్పుడు వాటిని ఒక చోటికి తీసుకువెళ్లి వాటిని పరిగెట్టేటట్టు వాటితో చిన్న చిన్న ఆటలాడుకొని దాంతో పాటు ఇలాగా ఎక్కువ ఆటలాడుకొని వాటిని అలసిపోయాక వాటిని చంపి వాటిని భుజిస్తుంటుంటాయి. దాంతో పాటు బాబులు ఎక్కువగా క్రూరమైన జీవులతో పాటు ఇలాగ ఆటలాడుతుంటాయని చెప్పచ్చు. దీంతో మిగిలిన క్రూరమైన జీవులు లాంటి పులులు సింహాలు లాంటివి కూడా వీటి దగ్గర నుంచి కాస్త దూరాన్ని మెయింటైన్ చేస్తూనే ఉంటాయి. ఎందుకంటే కొన్ని కొన్ని సార్లు ఇవి చిన్న చిన్న ఇప్పుడే పుట్టిన సింహ పిల్లలు మరియు పులి పిల్లలు పుట్టినప్పుడు వాటిని ఇలాగ బాబుల్కి కనబడకుండా బాబుల నుంచి కాస్త దూరంగా ఎప్పుడు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవడం లాంటివి చేస్తుంటుంటాయి. దీంతో పాటు అప్పుడప్పుడు ఇలాగ బాబుల్ సింహాలతోటి పులులతోటి వాటితో ఆటలు ఆడడం ఇలాగ చేతులు చేయడం ఇలాగ వాటిని టీస్ చేస్తూ తోకలు లాగడం వాటి చెవులతో ఆడుకోవడం లాంటివి చేస్తుంటుంటాయి. అయితే ఎక్కువగా ఇలాగ బాబుల సింహాలు మరియు పులులు వాటి భోజనాన్ని పలహారం కింద చేసిన తర్వాత ఇలాగ నిద్రపోతున్నప్పుడు ఇలాగ రెస్ట్ తీసుకుంటున్న గేమ్లు ఆడుతూనే ఉంటాయి. వేరే జీవులు ఆహారం భుజించిన తర్వాత ఇలాగా వేరే జీవుల్ని వేటాడవని బాబులకు తెలుసు. అందుకే ఇలాగ సింహాలు పులులు వాటి భోజనం తిన్న తర్వాత ఇలాగ బాబులతోటి ఇలాగ పరిహాసం కింద ఆడుకుంటూ ఉంటాయని చెప్పచ్చు. ఇది కాస్త రిస్క్ అయినా సరే వీటిని అడ్వాంటేజ్ కింద తీసుకుని బాబుల్లో ఆటలాడుకుంటూ ఉంటాయి. అయితే బాబుల్ని వాడుకుని మానవులు కూడా వాటి ఉపయోగాల కింద వాడుకుంటున్నారని చెప్పచ్చు. బాబుల్ని చూసి కోతులు భయపడ్డాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని చాలా మంది రైతులు బాబుల్ని పెంచుకుంటుంటారు. కోతులు వచ్చి ఇలాగ పంటని నాశనం చేయకుండా ఉండడానికి వాళ్ళు ఇలాగ బాబుల్ని పంట పొలాల్లో పెట్టడం, అంతేకాకుండా బాబుల్ని ఇలాగ కోతులు పొలాల దగ్గరికి వచ్చినప్పుడు ఇలాగ బాబుల్ని కోతుల చుట్టూ తిప్పడం, కోతుల దగ్గరికి తీసుకెళ్లడం, దీంతో కోతులు వాటిని చూసి భయపడి వెళ్ళిపోవడం లాంటివి చేస్తుంటాయి. అయితే రైతులు ఇలాగ టపాకాయల్ని పేల్చడం లేకపోతే ఎనపగొడ్డు సామాన్ని పేల్చడం ఇలాగ కోతుల్ని పట్టుకోవడం ఇలాగ చాలా విధాలుగా భయపెట్టిన వాటికి అవి జరగడం తగ్గించడం ఇక బాబుల్ని చూపించేటప్పటికి కోతులు వాటిని చూసి భయపడడంతో రైతులు ఇక ఎక్కువగా ఇలాగా కొన్ని కొన్ని బాబుల్ని వేరే ఊళ్ళ నుంచి తెప్పించడం ఇలాగ రెంటింగ్కి వాటిని తీసుకురావడం వాటిని మేపడం పెంచుకోవడం లాంటివి కూడా చేస్తుంటారు. అందుకే ఇలాగ బాబుల్ని చూస్తే కోతులు చాలానే భయపడుతుంటాయని చెప్తుంటారు. అయితే మీరు ఎప్పుడైనా ఒక బాబుని చూసి ఒక గుంపుగా ఉన్న కోతులు భయపడి పారిపోవడాన్ని చూసారా? లేకపోతే ఏంటి పంట పొలాల్లోకి కోతులు రావడంతో ఒక కోతిని చూసి మిగిలిన కోతులు భయపడి పారిపోతున్నాయి? మీరు మొదటిసారి చూస్తుంటే మీ అనుభూతిని అనుభవాన్ని మా కమెంట్ సెక్షన్ లో తెలపండి. వీడియో నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ మరియు షేర్ చేయండి. ఇలాంటి వీడియోలు మరికొన్న చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మరకండి. నేను మీ కిరణ్ వర్మ, తిరిగి మరొక వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు, నమస్కారం.